పదేళ్ల బాలికపై 25 ఏళ్ల వ్యక్తి అత్యాచారం. నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో పోలీసులపై దాడి. తప్పించుకునే ప్రయత్నం చేయడంతో చితకబాదిన పోలీసులు. మొన్న అంగల్లు సమీపంలో వర్షిత, నిన్న నీరుగట్టువారిపల్లెలో మరో బాలిక, నేడు పిన్ని చేతుల్లో బలైన మరో బాలిక. ఇలా నిత్యం ఏదో ఒక చోట పసిమొగ్గలను చిదిమేస్తున్న మృగాల మధ్య బాలికలకు రక్షణ కరువైంది. ఈ నేపథ్యంలోనే కలికిరి మండలం కొట్టాల గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలికను, అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల వీరభద్రయ్య అత్యాచారం జరిపిన సంఘటనలో కలికిరికి చెందిన విద్యార్థినులు ర్యాలీగా వెళ్లి స్థానిక ఎస్ఐ రామాంజనేయులకు నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని వినతిపత్రం సమర్పించారు. అదే సమయానికి కొట్టాల గ్రామ ప్రజలు నిందితుడైన వీరభద్రయ్యపై దాడి చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుణ్ణి వారి నుండి రక్షించి తీసుకువస్తున్నారు. ఆ సమయంలో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసు సిబ్బంది పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపైనే ఎదురుదాడి చేయడంతో పోలీసులు అతని చితకబాది పోలీస్ స్టేషన్కు తరలించారు. చిన్నపిల్లలు రేపు గట్టి కొట్టు కొడతా, కొట్టు ఫాస్ట్ గా, అట్లా కొట్టు, కొట్టు గట్టి కొట్టు, గట్టి కొట్టు కొట్టు.